గురించి కొన్ని పత్రికలు అసత్య వార్తలు రాసిన మరురోజే మరి మెట్రో రైల్ పనులు హైదరాబాద్ పట్టణంలో ఉండవద్దు తెలంగాణను ఏ విధంగానైనా సరే పరిశ్రమికంగా అస్థిరపరచాలన్న ఉద్దేశంతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఒక్కొక్క కుట్ర ఈ రోజు బయర్గతం అవుతుంది మరి మొన్న గతంలో తెలుగుదేశం పార్టీ రావడానికి అధికారం రావడానికి కారణభూతమైన కొన్ని పత్రికలు మెదక్ ఉప ఎన్నికలను నిర్వీర్ణం చేయాలి మెదక్ ఎన్నికలు ప్రముఖాంతం కావద్దన్న ఉద్దేశంతో రాసిన ఆ కూతలు మరి మెట్రో ఎండి గాడిగిల్ గారు వివరణ ఇచ్చిన తర్వాత పటాపంచల నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఈ మెట్రో రైలు గురించి మెట్రో రైల్లో మరి ఒక వ్యక్తికి ప్రముఖంగా ల్యాండ్ ఇచ్చిన విషయం గురించి దాని గురించి మెట్రో తప్పుకుంటున్నంటి వార్తల గురించి ఒక్కొక్క లేక బండారం బయటపెడతా అని చెప్పి చెప్పిన అసత్య వార్తలు కూడా ఈ రోజు ప్రముఖంగా కొన్ని పత్రికల్లో వచ్చాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ల్యాండ్ కొరకు మెట్రోకు ఏ మాత్రం సంబంధం లేదు మెట్రో రైలుకి ఇచ్చిన ల్యాండ్ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం దాంట్లో చేంజ్ చేయటం గాని లేదా దాన్ని మార్చడం గాని జరగలేదని చెప్పి సందర్భంగా స్పష్టం మనవి చేస్తున్నాం మెట్రో ఎండి కూడా గాడిగిల్ కూడా ప్రభుత్వ ప్రతినిధిగా సంబంధించిన వార్తలు గాని లెటర్స్ గాని ఈ ప్రభుత్వం రాకముందు రాసిన ఉత్తరాలు లీకే వల్ల జరిగిన విషయాలని మొన్న మీ ముందని చెప్పడం జరిగింది ఏదైతే 83/1 సర్వే నంబర్ 2006లో ఈ మొబిలేషన్ కొరకు రిసోర్స్ మొబిలేషన్ కొరకు ఏపీఐసీసీకి ఇస్తే 2000 ల్యాండ్స్ ఎక్స్టెన్షన్ 105 ఎకరాలు అయితే 7 కంపెనీల కొరకు యాక్షన్ చేయడం జరిగింది ఆ 7 కంపెనీల్లో అవుట్ ఆఫ్ 7 కంపెనీల్లో 4 కంపెనీలు అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా 3 కంపెనీలు ఎందుకు పని ప్రారంభించలేదంటే దాంట్లో హెరిటేజ్ రాక్ ప్రిజర్వేషన్ ఉన్నది ప్లాన్స్ అప్రూవ్ కొరకు వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు మిగతా 3 కంపెనీలు ప్లాన్ అప్రూవ్ పెట్టినప్పుడు హెరిటేజ్ రాక్ అప్లికేషన్ ఉందని చెప్పేసి మరి అక్కడ రిమార్క్ వేస్తే దాని గురించి అప్పటి ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఒకటి నియమించి జరిగింది మరి టెక్నికల్ కమిటీ శాంక్షన్ కమిటీ నియమిస్తే దాంట్లో కమిటీ ఏమన్నారంటే మీరు ఈ 3 ఏదైతే ఎంటర్ప్రైజ్ తీసుకున్నారో ల్యాండ్ తీసుకున్నారో దానికి అవసరమైతే మీరు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి లేదా అమౌంట్ రిఫండ్ ఇవ్వమని చెప్పేసి అదే కమిటీ సజెషన్ చేసింది దాంట్లో ఈ డిఎల్ఎఫ్ ఏదైతే ఈ ల్యాండ్ తీసుకున్నదో ఆ డిఎల్ఎఫ్ కానీ పరవాంకర్ కమిటీ ఉండదో అవన్నీ రాగ ప్రిజర్వేషన్ కింద 2 కంపెనీలు వచ్చాయి పరవాంకర్ ఒకటి డిఎల్ఎఫ్ ఒకటి రాగ ప్రిజర్వేషన్ కింద రావడం జరిగింది అయితే అప్పుడు ఏపీఐసీసీ వాళ్ళు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలి లేదా అమౌంట్ ఇవ్వాలి లేదా మ్యూచువల్ అగ్రి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి ఏపీఐసీసీ వాళ్ళు చెప్తే అప్పుడు డిఎల్ఎఫ్ ఏమని చెప్పిందంటే ఆల్టర్నేటివ్ సైట్ అడిగింది డిఎల్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఆల్టర్నేటివ్ సైట్ అడిగినారు అది గవర్నమెంట్ అప్రూవ్ కారణంగా ఫిబ్రవరి 2014లో ఆల్టర్నేటివ్ సైట్ అప్పుడు వాళ్ళకు అప్పటి ప్రభుత్వం ఫిబ్రవరి 2014 జూన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది కేసీఆర్ నాయకత్వంలో 2014లో ఆల్టర్నేటివ్ సైట్ డిఎల్ఎఫ్కి ఇవ్వడం జరిగింది తర్వాత పరవాంకర్ కంపెనీ వాళ్ళు మాత్రం డైరెక్ట్ హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు కోర్టుకు అప్రోచ్ అయితే మాకు మరి అవసరం లేదు మాకు ఫండ్స్ కావాలని చెప్పేసి అప్రూవ్ అయ్యారు దాని కొరకు అయితే ఆల్టర్నేట్ సైట్ డిఎల్ఎఫ్కి ఏది ఇచ్చిండ్రో ఈ గేమ్ సిటీకి ఇది గేమ్ సిటీ అని చెప్పేసి చూసి జరిగింది కానీ కాకపోతే గేమ్ సంబంధించిన దాని ఇనిషియేటివ్ లేదు బట్టి మామూలుగా లేఅవుట్ ఏయంగా ఇది గేమ్ సిటీ కానీ ఇది ఒక స్కూల్ కానీ అలాట్ చేసిన ల్యాండ్ కొరకు ఆ చేయడం జరిగింది అది కూడా 15 ఎకరాల ల్యాండ్ అయితే ఎల్ఎన్టీకి ఇచ్చారో హెచ్ఎంఆర్ ప్రాజెక్ట్కి ఇచ్చారో అది ది నథింగ్ టు డూ విత్ ద డిఎల్ఎఫ్ సంబంధం లేదు మెట్రో రైలు కానీ ప్రభుత్వానికి దీనికి కానీ ఇప్పటికీ సంబంధం లేదు ఆ ల్యాండ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాజ్ ఇట్ ఈజ్ గౌన్స్ అంటే ఏం చేంజ్ కావద్దు మనకు మెట్రో రైలు ప్రోగ్రెస్ ముఖ్యమని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్పడం జరిగింది తప్ప ఆ అలాట్మెంట్ ఆఫ్ సైడ్ ల్యాండ్ కానీ అది ఇప్పటి వరకు డిస్టర్బ్ చేయలేదు ఎల్ఎన్టీకి ఇచ్చిన ల్యాండ్ కానీ అంటే అది మెట్రోకి ఇచ్చిన ల్యాండ్ కానీ ఇప్పటి వరకు డిస్టర్బ్ చేయలేదు మరి వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీకు మెట్రో రైలు వాళ్ళు చెప్పలేరు ఈ ల్యాండ్ ఆల్టర్నేటివ్ చేంజ్ అని చెప్పేసి
లేదా మాకు ఇచ్చిన ల్యాండ్ వాళ్ళు ఆల్టర్నేట్ చేయలేదు అంటే చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కుట్రపూరిత వాతావరణం తోటి పరిశ్రమలు రావద్దు ఈ పరిశ్రమ తరలిపోవాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో కూడా ఇక నాన్ లోకల్స్ వెళ్ళగొడుతున్నారు లేదా పరిశ్రమలు వస్తే మన బ్లాక్ మైన్ చేస్తున్నారు ఒక విష ప్రచారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలో ఉన్న కొందరు పెద్దలు ఈరోజు చేయడం జరుగుతుంది ఆ కుట్రల భాగంగానే మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఆ కాయిదాలు బయట పెడతా అని చెప్పారు ఈ కాయిదాలు ఈ రోజు ప్రభుత్వ పరంగా వివరణ కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు ఏపీఎపిసి వాళ్ళు మరి బహిరంగ చర్చ సిద్ధమా అని చెప్తున్నారు మేం బహిరంగ చర్చ సిద్ధమే ఈ ల్యాండ్ ఏ ఆల్టర్నేట్ జరిగింది ఉంటే మరి మెట్రోకు దీనికి సంబంధం ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంటే దాంట్లో మేము బహిరంగ సభ సిద్ధమే మరి 2014 లో ఎప్పటికే ల్యాండ్ పరంగా అగ్రిమెంట్ అయిన దానికి ఈ ప్రభుత్వం జూన్ 2వ తారీఖు వస్తే దానికి కేసీఆర్కు ఏం సంబంధమో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల్సిగా మనం చేస్తున్నాం దయచేసి అసలు మీరే తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి తెలంగాణ పెన్న మీరు అసలు మెట్రో రైలు రావడానికి మీకే ఇష్టం లేదు ఓ పక్క తెలంగాణలో పారిశ్రామిక విధంగా అస్థిరపరచాలి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి మరి కేసీఆర్ని అప్రస్థ పాల్జేయాలని ఉద్దేశంతో ఇటువంటి కథరాలు సృష్టించి మీకు నచ్చిన మీడియా మీద ఈరోజు రాయడం మంచిది కాదు తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్న ఆకాంక్ష నీకు ఉండాలి తప్ప తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉండుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కారుకూతలు దయచేసి రాయవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరి గతంలో పనిచేసిన మిత్రుడిగా సలహా ఇస్తున్నాను 100 రోజులు అవుతున్నది అని తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు వాస్తవానికి రేపటికి